న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ 2019 కాలమానని గౌరవ శాసనసభాపతి గత 4.5 సంవత్సరాల కాలంగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే ఈ రాష్ట్రం గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగానికి దేశానికి ఒక మార్గదర్శక ఒక దిక్సూచిగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పికి మరి పంటల కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా పలు ప్రాజెక్టుల ద్వారా వచ్చే 2-3 సంవత్సరాల్లో 125 లక్షల ఎకరాలకు సాగునీరు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, వీటన్నిటితో పాటు రైతులకు ఒక సంఘటితమైనటువంటి శక్తిని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక రైతు సమన్వయ సమితిలో 161,000 మందితోనే గ్రామ మండల జిల్లా మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలు కూడా ఏర్పాటు చేయడం రైతు సమస్యల పరిష్కారానికి పండించే పంటలకు అదేవిధంగా పంటలు ఏ వేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో క్రాప్ కాలనీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఒక వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటి మార్పు తేవడంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచన రావడం మనం చూసి వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తానికి కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వమే ఒక దిక్సూచిగా ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మరి కాలమాని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి గౌరవ సభాపతి గారి చేతుల మీద చేసుకోవడంతో పాటు దీంట్లో మా మేనేజింగ్ డైరెక్టర్ అగ్రికల్చర్ కమిషనర్ రాహుల్ బొజ్జ గారు, ఆర్టికల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారు, మా అడిషనల్ డైరెక్టర్ అగ్రికల్చర్ విజయ్ కుమార్ గారు అందరు కూడా పాల్గొన్నారు. నిజంగా ఈ వ్యవసాయ రంగం అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వ్యవసాయ శాఖ నిర్వహిస్తూ ఉన్నది, మార్కెటింగ్ శాఖ నిర్వహిస్తూ ఉన్నది, ఆర్టికల్చర్ శాఖ నిర్వహిస్తూ ఉన్నది. రైతులు పండించే ప్రతి పంటను ప్రతి దాన్ని ఇవాళ గిట్టుబాటు ధర కల్పించేటువంటి పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళందరికీ శుభాకాంక్షలతో పాటు గౌరవ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారు కాలమాన్ని ఆవిష్కరణ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారు 4.5 సంవత్సరాల కాలం వ్యవసాయ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. వారు శాసనసభాపతిగా కూడా ఈ వ్యవసాయ శాఖకు ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలు ఇస్తూనే మరి ఇటు రైతు సమన్వయ సమితిని అటు ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో వారి యొక్క సలహాలు సూచనలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.